అండి వెల్కమ్ టు అనూస్ ఎంపైర్ లాస్ట్ వీడియో మీ అందరూ చూసారు అనేసి అనుకుంటున్నాను అయితే లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఫుల్ కాన్సంట్రేషన్ అంతా కూడా మన మగ్గం వర్క్ మీదే ఉండాలి నేను మీకు చెప్పే క్లాస్ వీడియో వచ్చేసి ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ బిలో 10 మినిట్స్ లోపే ఉండొచ్చు అయితే మీ ప్రాక్టీస్ అయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి నేను చెప్పినంత వరకే కాకుండా ఇంకా ఇంకా మీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటేనే వస్తుంటుంది కాబట్టి ప్రాక్టీస్ అనేది అస్సలు మిస్ చేయొద్దు ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు అయితే ఈ వీడియోలో నేను మీకు ఏమేమి రిక్వైర్డ్ ఐటమ్స్ అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చూపిస్తూ వీటి నేమ్స్ ఏంటో చెప్తూ ఇవి కావాల్సిన ఐటమ్స్ వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి అరేంజ్ చేసుకుంటే మన మగ్గం వర్క్ కావాల్సినవి అరేంజ్ చేసుకుంటే మనం ఈజీగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ కావాలో మీకు చూపిస్తాను మగ్గం స్టిచ్ చేసుకోవడానికి మగ్గం స్టాండ్ ఉంటుందండి మగ్గం మంచం ఉంటుంది స్టాండ్ ఉంటేనేమో స్టాండ్ వచ్చేసి ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తాను స్టాండ్ వచ్చేసి ఫ్రేమ్ తో కలిపి 450 రూపీస్ 400 రూపీస్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది లేదంటే మగ్గం మంచం ఉంటుంది కదండి మంచం ఉన్నా కూడా పర్లేదు అయితే మగ్గం స్టాండ్ లేకపోతే ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే మీ దగ్గర ఉందనుకోండి మంచం లేదు స్టాండ్ మగ్గం స్టాండ్ లేదు ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే మీ దగ్గర ఉంది ఆ ఫ్రేమ్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా మీకు ఒక చిన్న వీడియో ది నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఒక చిన్న వీడియో ఫ్రేమ్ ఉత్త ఫ్రేమే ఉంటే దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు స్టాండ్ లాగా ఏమేమి వాడచ్చు అనేది నేను మీకు కమింగ్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏమేం కావాలో మీకు చూపిస్తాను మన దగ్గర మగ్గం మంచం ఉందనుకోండి ఫస్ట్ మగ్గం మంచానికి క్లాత్ ఫిక్స్ చేస్తాం కదా ఆ క్లాత్ ఫిక్స్ చేసేటప్పుడు ఈ పెద్ద సైజు నీడిల్ అండి మీకు కనబడుతుంది కదా ఇదిగోండి పెద్ద సైజు నీడిల్ ఈ సైజు నీడిల్ అయితే మనకి ఈజీగా ఉంటుంది అంటే క్లాత్ ని ఫిక్స్ చేయడానికి మగ్గం మంచానికి క్లాత్ ని ఫిక్స్ చేయడానికి ఈ సైజు నీడిల్ ఒకటి తీసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి థ్రెడ్ అండి ఈ టైం దారం అంటారు కదా ఆ టైం దారం అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి టైం దారం వాడేస్తే సరిపోతుంది మగ్గం మంచి ఫిక్స్ చేయడానికి కాటన్ దారాలు ఈ కాటన్ కాటన్ థ్రెడ్స్ ఇవి ఎందుకంటే స్టార్టింగ్ మనకి హ్యాండ్ మూవ్ అయ్యేటట్లు ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ కాటన్ థ్రెడ్స్ తో మన ప్రాక్టీస్ ఉండాలండి ఫస్ట్ కాటన్ థ్రెడ్ ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి ఈ కాటన్ థ్రెడ్ అనేది మనకు కావాలి చూసారు కదండి ఈ కాటన్ థ్రెడ్ కి డిఫరెంట్ సైజెస్ లో నీడిల్స్ పెట్టుంచాను అంటే మనం వర్క్ చేసేటప్పుడు ఈ సైజెస్ అక్కడక్కడ అవసరం అవుతాయి నీడిల్స్ సో ఇక్కడ నాకు 4 నీడిల్స్ ఉన్నాయి 4 సైజెస్ పైపింగ్ థ్రెడ్ ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి ఈ పైపింగ్ థ్రెడ్ కూడా మనకి వర్క్ లో అవసరం అవుతుంది పైపింగ్ థ్రెడ్ అనేది మన బ్లౌజ్ నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు లోడింగ్ అని ఒకటి వేస్తామండి డిజైన్ లో లోడింగ్ వేస్తాం ఆ లోడింగ్ వేసినప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ అవసరం అవుతుంది ఈ సుమారుగా ఒక 20 రూపీస్ అలా ఉంటుంది బండిల్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీడిల్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి మగ్గం నీడిల్స్ అండి ఇక్కడ చూసారు కదా నా దగ్గర 4 నీడిల్స్ ఉన్నాయి ఈ 4 నీడిల్స్ లో 2 వచ్చేసి తులిప్ నీడిల్స్ అండి 2 వచ్చేసేమో స్టీల్ ఐరన్ నీడిల్స్ ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ 2 వచ్చేసి తులిప్ నీడిల్ అండి మగ్గం వర్క్ లో ఇవి వాడుతుంటారు అలానే ఈ వచ్చేసేమో ఐరన్ నీడిల్స్ అండి ఈ 2 చూసారు కదా ఐరన్ నీడిల్స్ అయితే ఈ నీడిల్స్ లో కూడా థ్రెడ్ వర్క్ చేసుకునే నీడిల్ అలానే బీడ్ వర్క్ చేసుకునే నీడిల్ బీడ్ వర్క్ చూసారా ఇది వచ్చేసి బీడ్ వర్క్ అండి కొంచెం ఇక్కడ ఎడ్జ్ లో షార్ప్ గా ఉంటుంది ఇదంతా మనం బీడ్స్ వేసుకోవడానికి అలాగే జర్దోసి స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఇలా బీడ్ నీడిల్ ఉంటుందండి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి అండి ఇది ఐరన్ లో థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి ఈ నీడిల్ ఈ నీడిల్ ఇక్కడ వచ్చేసి కొంచెం లావు గా ఉంటుంది థ్రెడ్ వర్క్ చేసుకుంటాం ఈ నీడిల్ తో థ్రెడ్ వర్క్ చేసుకుంటాం చూసారండి ఇవి తులిప్ నీడిల్స్ కదా ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయండి 14 సైజ్ వచ్చేసేమో మనం థ్రెడ్ వర్క్ చేసుకుంటాం ఇది వచ్చేసి 14 సైజ్ అండి ఇక్కడ కొంచెం లావుగా ఉంటుంది ఇది వచ్చేసి బీడ్ వర్క్ చేసుకుంటాం అండి ఈ నీడిల్ ఇక్కడ చూసారా ఎడ్జ్ వచ్చేసి ఈ ఎడ్జ్ వచ్చేసి చాలా షార్ప్ గా మనం బీడ్స్ వర్క్ చేసుకోవడానికి అలానే జర్దోసి వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దీని సైజ్ వచ్చేసి 24 సైజ్ అండి ఇట్లా అది ఒక తులిప్ నీడిల్ తీసుకోవాలంటే 14 24 సైజెస్ తీసుకుంటే సరిపోతుంది
ఐరన్ నీడిల్స్ కదా దీంట్లో వచ్చేసి మనకు సైజెస్ సేమ్ ఉండవు జస్ట్ థ్రెడ్ వర్క్ నీడిల్ అలానే బీడ్ వర్క్ నీడిల్ అని చెప్పేసి అడిగితే ఇచ్చేస్తారు ఇవి వచ్చేసి మనం వర్క్ చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ అండి ఈ సిల్క్ థ్రెడ్ లో మనకి డిఫరెంట్ కలర్స్ మన బ్లౌజ్ బట్టి మన కలర్స్ ఉంటాయి కదండి దీంట్లో కలర్స్ తీసుకోవచ్చు సిల్క్ థ్రెడ్స్ కూడా మనకు అవసరం అవుతాయండి ఇది వచ్చేసి జెర్రీ థ్రెడ్ అండి ఈ జెర్రీ థ్రెడ్ లో కూడా మనకి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నా దగ్గర వచ్చేసి సిల్వర్ నా దగ్గర వచ్చేసి గోల్డ్ సిల్వర్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ రెండిటి ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను నేను నెక్స్ట్ వన్ ఇవి పెద్ద సైజ్ కదండి జెర్రీ థ్రెడ్ లో పెద్ద సైజ్ కదా మనకి ఇంత సైజ్ అవసరం లేదు అనుకున్నప్పుడు కొ చిన్న సైజ్ కూడా ఉంటాయి ఇవి చిన్న సైజ్ అండి జెర్రీ థ్రెడ్స్ లో ఇవి చిన్న సైజ్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మనకి ఫ్యాబ్రిక్ గ్లూ కూడా కావాల్సి ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ గ్లూ ఇది పెద్ద సైజ్ అండి 37 రూపాయస్ ఉంటుంది లేదు అంతది వద్దు అనుకుంటే ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి దీనికంటే చిన్న సైజ్ ఇది 17 రూపాయస్ ఉంటుంది కదా ఇది వచ్చేసి ట్రేస్ పేపర్ అండి ఈ ట్రేస్ పేపర్ మీద మనం డిజైన్ వేస్తాం నేను ఇది ఆల్్రెడీ ఇంతకు ముందు వేసిన డిజైన్ ఇది ఒకసారి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది ట్రేస్ పేపర్ ఈ ట్రేస్ పేపర్ మీద మనం ఇట్లా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని దీని మీద డిజైన్ డ్రా చేసాం చూసారు కదా ఒక డిజైన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇలా డిజైన్ అనేది డ్రా చేస్తాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ తీసుకోలేదు బ్యాక్ పార్ట్ డిజైన్ బట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ ని తీసుకోలేదు ఇది వచ్చేసి హ్యాండ్ ఈ ట్రేస్ పేపర్ మీద డిజైన్ డ్రా చేయడానికి పెన్ పెన్సిల్ ఎరేజర్ షార్ట్నర్ స్కేల్ ఈ స్టేషనరీ ఐటమ్స్ కూడా మనకి కావాలండి అలానే మనకి డిజైన్ లో అక్కడక్కడ స్టిక్ చేసుకోవడానికి ఈ కుందన్స్ ఉంటేనే కదండి మనకి బాగుండేది డిజైన్ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ లో ఇది వచ్చేసి రౌండ్ స్టైల్ అండి ఇది వచ్చేసి డ్రాప్ షేప్ ఇది కూడా రౌండ్ లోనే చాలా చిన్న సైజ్ అండి ఇది రౌండ్ లోనే ఇట్లా డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఈ కుందన్స్ కూడా అవసరం ఉంటాయి అలానే సిజర్ కూడా ఒకటి అవసరం అవుతుందండి మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి కదా ఈ సిజర్ ఒకటి అవసరం అవుతుంది పెన్ కూడా అవసరం ఉండొచ్చండి ఇది వచ్చేసి యాంకర్ థ్రెడ్ అండి హిచ్ థ్రెడ్ అంటారు కదా ఇది కూడా అక్కడక్కడ మనం ఫ్రెంచ్ నాట్స్ రింగ్ నాట్స్ కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది యాంకర్ థ్రెడ్ యాంకర్ థ్రెడ్స్ లో కూడా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి జర్దోసి అండి చాలా డెలికేట్ గా ఉంటుంది మనం కొంచెం లాస్ట్ లో చూస్తున్నారా లాస్ట్ లో కొంచెం ఇలా లాగినా కూడా ఇలా స్ప్రింగ్ లాగా మొత్తం ఇలా వచ్చేస్తుంది అంటే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్ గా చాలా డెలికేట్ గా హ్యాండ్ చేయాలండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నా దగ్గర వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఈ టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది కూడా మనకి వర్క్ లో అవసరం అవుతుంది దీంతో వర్క్ చేస్తే చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి షుగర్ బీట్స్ అండి ఇలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి అలానే చిన్న చిన్న ప్యాకెట్స్ గా కూడా మనకి ఒక 10 గ్రామ్స్ కావాలో తులం అంటుంటారు కదా ఇలా ఒక 10 గ్రామ్స్ కావాలో 20 గ్రామ్స్ కావాలో ఇలా మనకి సెపరేట్ గా కూడా ఇలా విడిగా కూడా మనకి షాప్ లో ఇస్తుంటారండి ఇలా ప్యాకెట్స్ లో తీసుకోవచ్చు అలాగే ఇలా విడిగా కూడా తీసుకోవచ్చు అండి ఇట్లా ఈ షుగర్ బీట్స్ కూడా మన వర్క్ కి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి సీక్వెన్స్ చెంకి అంటుంటారు కదా ఈ చెంకి కూడా మన వర్క్ లో వేసుకుంటే చాలా బాగుంటాయండి అక్కడక్కడ అంటే వచ్చే డిజైన్ ని బట్టి అక్కడక్కడ ఈ సీక్వెన్స్ వాడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మన బ్లౌజ్ కి ఇంకా మంచి గ్రాండ్ లుక్ ఇచ్చే ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి స్టోన్ చైన్ ఈ స్టోన్ చైన్ మన బ్లౌజ్ కి వేస్తే చాలా బాగుంటుంది కదా ఈ స్టోన్ చైన్ అండి ఈ స్టోన్ చైన్ ఒక మీటర్ వచ్చేసి 20 రూపీస్ అలా ఉంటుంది అండి ఇవి వచ్చేసి చిన్న సైజ్ మిర్రర్స్ అండి ఈ మిర్రర్స్ తో కూడా మనం అక్కడక్కడ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మిర్రర్స్ లో కూడా మన దగ్గర సైజెస్ ఉన్నాయి ఆ సైజెస్ కూడా చూపిస్తాను చిన్న సైజ్ మిర్రర్ అండి ఇది వచ్చేసి మీడియం సైజ్ మీకు సైజ్ అర్థమవుతుంది కదా ఇది వచ్చేసి మీడియం సైజ్ మిర్రర్ అండి
దీని కంటే బిగ్ సైజ్ మిర్రర్ ఇది మన 1 రూపీ కాయిన్ అంత ఉంటుంది ఈ 1 రూపీ కాయిన్ అంత మిర్రర్ కూడా ఉంటుంది ఇదొక ఇది బిగ్ సైజ్ అండి దీంతోనే ఇది మిర్రర్ అంటే ఇది నార్మల్ గా ఒక రేకులా ఉంటుంది అలా కాకుండా రియల్ మిర్రర్స్ కూడా ఉంటాయి మిర్రర్స్ లో ఓన్లీ రౌండ్ ఏ కాకుండా దీంతో స్క్వేర్ ఉంటుంది డైమండ్ షేప్ ఉంటుంది ఈ మిర్రర్స్ కాకుండా ఇప్పుడు ఈ చూడండి ఈ గ్లాస్ మిర్రర్స్ रियल मिरर्स ग्लास मिरर्स ग्लास मिरर्स साइजेस उंटाई अलाने शेप्स उंटाई राउंड शेप उंटुंदी डायमंड शेप उंटुंदी इला स्क्वायर शेप उंटुंदी ओरिजिनल मिरर्स अंडी वीटितो कूडा वर्क चेसुकुंटे चाला बागुंटुंदी वच्चेसी जर्कन बेस अंडी चक्राला रिंग्स लागा उंटाई वच्चेसी जर्कन बेस अलाने इवि जर्कन्स अंडी ई बेस लो मनं पेट्टुकुने जर्कन्स इवि जर्कन्स जर्कन बेस इंदो जर्कन्स इधे गोल स्टाइल अंडी गोल कलर इध जर्कन इधे वैट कलर अंडी वैट कलर उ चाल तक ना दर जस्ट चूप्चाल चूप गोल कलर अंडी इधे वैट कलर अंडी इधे ग्लास बीड्स अंडी अद कट बीड्स अंटर कदा क्लियर अर्थम काक कट बीड्स इला अंत कटिंग्स ग्लास बीड्स कटिंग्स उंटाई कदंडी कट बीड्स अंटर ग्लास बीड्स अंटर एक कट्टाना वर्क लो वाडुतुंटारंडी ग्लास बीड्स कूडा मनकु अवसरं अवुतुंटाई मोतीस अंटुंटां कदंडी मोतीस लो साइजेस उंटाई कदा ई कोंचेम स्मॉल साइज अंडी 2 नंबर 3 नंबर इला अंटुंटां कदा अट्ला वीटिल्लो कूडा साइजेस उंटाई इवि कूडा मनकु अवसरं अवुतुंटाई अक्कडक्कड ఇక్కడ నేను మీకు చూపించిన ఈ ఐటమ్స్ అన్ని స్టార్టింగ్ కాబట్టి మనకి కావాల్సినవి పెన్ను పెన్సిల్ ఎరేజర్ ఐ నార్మల్ అండి అలానే కాటన్ థ్రెడ్ అవసరం అవుతుంది సిల్క్ థ్రెడ్ ఐరన్ నీడిల్ కానీ లేదంటేనేమో తులిప్ నీడిల్స్ ఉన్నాయి కదండి ఆ తులిప్ నీడిల్స్ కానీ పైపింగ్ థ్రెడ్ మనకి ప్రెజెంట్ కావాల్సిన ఐటమ్స్ అండి ఫర్దర్ గా మీరు వర్క్ నేర్చుకున్న దాన్ని బట్టి ఈ ఐటమ్స్ మీరు యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు ఓకే కదండి మీకు మన మగ్గం వర్క్ కి రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏమేం అవసరం అవుతాయో మీ అందరికి ఐడియా వచ్చిందనేసి అనుకుంటున్నాను మన నెక్స్ట్ క్లాస్ లో ఆరి బేసిక్ చైన్ తో స్టార్ట్ చేద్దామండి ఇంతకంటే ముందు మీరు ఫ్రేమ్ నా దగ్గర చిన్న సైజ్ ఫ్రేమ్ అయితే ఉందండి ఆ చిన్న సైజ్ ఫ్రేమే పెట్టి ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను అండ్ అలానే కాన్సంట్రేషన్ ఫుల్ కాన్సంట్రేషన్ ఈ వర్క్ మీద ఈ 30 డేస్ ఫుల్ కాన్సంట్రేషన్ ఈ వర్క్ మీద మీకు చేస్తే డెఫినెట్ గా మగ్గం వర్క్ వస్తుందండి అయితే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు కాన్సంట్రేషన్ గా వినాలి అలానే కాన్సంట్రేషన్ పెట్టాలి ఊరికే చూసి వదిలేయద్దు ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ అసలు మిస్ అవ్వద్దు ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత వర్క్ నీట్ గా వస్తుంది కాబట్టి చెప్పే ప్రతి పాయింట్ చూడండి అండ్ అలానే ఒకవేళ మీకు అర్థం కాకపోతే రివైండ్ చేసుకోండి ఇంకా అర్థం కాలేదంటే ఫస్ట్ నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ కావాలి ఎక్కడ అర్థం కాలేదు అనేది నాకు కామెంట్ చేస్తే దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరికింది మనకి ఎలాంటి మెటీరియల్ అవసరం అవుతుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ